జస్ట్ రివ్యూ మీటింగ్ చేసాము, ఫ్యూచర్ మళ్ళీ ఇంకోసారి ఇంకో మీటింగ్ అయితే కానీ చెప్పలేము. ఇంకో మీటింగ్ చేసుకుని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించాలి. ఇప్పుడు లాస్ట్ టైం చేసాం కదా ఆల్మోస్ట్, చేసింది ఎలా చేసాం ఏంటి అనే దాని మీద చర్చించుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అనేది మళ్ళీ ఇంకో మీటింగ్ అయితే కానీ తెలియదు, నెక్స్ట్ మీటింగ్లో చూసి దాని మీద డిసైడ్ చేసి చెప్తాం. రెండో దాని సంగతి నాకు తెలియదు కానీ మొదటి దాని సంగతి ఏంటంటే మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, పలానా వాళ్ళని పిలవాలి పలానా వాళ్ళని పిలవక్కర్లేదని ఎక్కడ రూల్ లేదు కదా. గవర్నమెంట్ పిలిచారు అనుకుంటారు, నేను కూడా వెళ్ళాను, నన్ను కూడా పిలవలేదు. అంటే నేను గొప్ప అండి, బాలకృష్ణ గారి కంటే గొప్ప అండి కాదు నా ఉద్దేశం. బట్ అవసరం ఉన్న వాళ్ళని పిలిచి ఉంటారు, బాలకృష్ణ గారితో అవసరం ఉన్నప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తారు కదా. దాంట్లో ప్రస్తుతానికి షూటింగ్లు ఓపెన్ చేయటాన్ని గురించి మాట్లాడటానికి వెళ్ళారు అంతే. అది కూడా చిరంజీవి గారిని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు అడిగితే వెళ్ళినట్టున్నారు. దాన్ని మనం ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అడిగితే గబుక్ నేను అన్నాను పిల్లలేదు కదా అంటాం, అట్లాగే అని ఉంటారు ఆయన కూడా. అది ఆయన తర్వాత అనుకున్నారు, వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు, మనకు సంబంధం లేని విషయం నాకు తెలియదు. చేస్తా, ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా, నేను కూడా చేస్తా ఉంటా రియల్ ఎస్టేట్. చేసుకుంటూ చేసుకునే వాళ్ళు ఉంటారేమో, ఉంటే కలుస్తారేమో. మీరు మీ మీటింగ్లో, మీరు పెట్టిన మీటింగ్లో రియల్ ఎస్టేట్ చేశారు. మా మీటింగ్లో రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తారేమో, పని లేదు. ఆయనే అనలే, ఆయన ఏదో ఊరికే అని ఉంటారు క్యాజువల్. మేమే అనలే, అది నాబాబు గారి పర్సనల్ అబ్బా, ఆయన పర్సనల్. మాకు ఎందుకు మా సిసిసి మీటింగ్, ఇది సిసిసి మీటింగ్లో దాని గురించి ఎందుకు మాట్లాడతాం, మనకేం అవసరం లేదు, మా సంబంధం లేని విషయం అది. బాలకృష్ణ గారిని పిలవకపోవటం తెలుగుదేశం ఎమ్మెల్యే అని పిలవలేదా, లేకపోతే టీఆర్ఎస్ ఏమైనా అభ్యంతరాల వల్ల పిలవలేదంటారా? మహేష్ బాబు, వెంకటేష్, రాజశేఖర్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, చాలా మందిని పిలవలేదు కదా, చాలా మందిని పిలవలేదు కదా. పిలిస్తే వచ్చేవారేమో, పిలవలేదు కదా, నన్ను పిలవలేదు. పిలవలేదు అంటే పిలవలేదు అంతే, ఎందుకు పిలవలేదు అంటే చిరంజీవి గారు ఇనిషియేటివ్ తీసుకొని ముందర ఉండి నడిపిస్తున్నారు అందుకని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నారు. అంతకుముందుకు టీడీపీ ఉన్నప్పుడు బాలకృష్ణ గారు చూసేది అంటున్నారు, అంటే ఇప్పుడు అందుకే పిలవలేదా? ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటబ్బా, నాకు అర్థం కాదు. దానికి పిలవలేదా, దీనికి పిలవలేదో, ఇప్పుడు ఏదో ఉంటుంది, ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతాను, ఒక ఛానల్నే పిలుస్తాను, మిగిలిన వాళ్ళు ఎందుకు పిలలేదంటే ఎందుకు పిలలేదు, అవసరం లేదు పిలుస్తాం అనుకుంటాం. ఒకసారి బయట ఇప్పుడు ఇండస్ట్రీని గురించి అసలు యాక్చువల్గా అంతమంది కూడా వెళ్ళక్కర్లేదు, ఎవరో ఒకళ్ళు వెళ్ళి నిజంగా సార్ మేము షూటింగ్లు ఓపెన్ చేసుకుంటాం అని చెప్తే అయిపోయింది. ఆ మంత్రి గారు వివాదం అనవసరంగా నడుస్తుంది, వివాదం లేదు దాంట్లో. చెప్తున్నారు కదా వాళ్ళు, చెప్తాంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మరి నేను చెప్పింది కూడా తీసుకో, నేను చెప్తున్నాను కదా వివాదం లేదని. దేర్ ఇస్ నో, ఇప్పుడు పలానా వాళ్ళని పిలవాలి పలానా వాళ్ళని పిలవక్కర్లేదు అనేది ఏం లేదు. మనం ఇండస్ట్రీ మీటింగ్ జరిగే అవకాశం ఉందా సార్? ఏ మీటింగ్ అమ్మా, మళ్ళీ అందరు కలిసి కూర్చొని ఏదైనా మీటింగ్ జరిగే అవకాశం, అందరు విడిపోతే కదా కలిసానికి, మళ్ళీ అసలు విడిపో ఏదైనా ఏదైనా అది మాట్లాడరా, అవసరం లేదు దాని గురించి. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, బాలకృష్ణ గారిని కూడా పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు 100% మాట్లాడతాం. ఇప్పుడు ఆర్టిస్టులను అందరినీ పిలిచి మాట్లాడు, అంతకుముందు ఎప్పుడు ఒకసారి అట్లా పిలిచినప్పుడు 100% బాలకృష్ణ గారిని కూడా పిలుస్తాం. బాలకృష్ణ గారు లేకుండా ఇండస్ట్రీ ఉందని ఎట్లా అనుకుంటాం మేము? సో ఏ అవసరం వచ్చినప్పుడు ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తూ ఉంటారు అంతే తప్ప, దీనికి పలానా వాళ్ళని పిలలేదు, దీనికి పలానా వాళ్ళని పిలలేదు, ఎవరు పెళ్ళి కాదు బొట్టిట్టు పిలవటానికి. ఎవరికాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ ఎవరైనా పిలుస్తూ ఉంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలిచిన వాళ్ళని వెళ్తాం కానీ పిలవని వాళ్ళు వెళ్ళి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు నేను నా వరకు నేనే నాయకుడు. ఇప్పుడు మీరంతా ఎందుకు దారిన పోతున్నాను ఆపి మరి మాట్లాడమన్నారు, నాకు ఎంతో కొంత ఉందని. మరి నన్ను పిలవలేదని నేను కూడా బాధపడాలి ఇప్పుడు? అట్లా కాదు, అట్లా కాదు, ఇది అట్లా కాదు. అవసరం ఎవరుందో వాళ్ళతో మాట్లాడతారు. అవసరం ఇప్పుడు ఆ పర్టికులర్ షూటింగ్ ఓపెన్ చేయడానికి ఏముంది, పర్టికులర్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఎవరు రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ ఆర్టిస్టులు ఉన్నవాళ్ళు. నేను అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు రన్నింగ్ ఆర్టిస్ట్ కాదని నేను అంటున్నా. సో వాళ్ళు చెప్పుకుంటే పోతుందని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్ళారు, ఎమ్మటి చిరంజీవి గారు కూడా ఉన్నారు అంతే.